అందరికీ నమస్కారం అండి. తెలంగాణ ప్రజల కోసం ధరణి పోర్టల్లో ఉన్నటువంటి ఇబ్బందులకు గాను 8 కొత్త మాడ్యూల్స్ నతే ఫీచర్లను జోడించు నిబంధనలు అదే విధంగా మినహాయింపుల గురించి తీసుకురావడం జరిగింది. వాటి గురించి ఒక్కొక్కటి మనం అయితే తెలుసుకుందాం. ధరణి సేవలను విస్తృతం చేయడంతో పాటు కొన్ని చిన్న చిన్న లోపాలను సవరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే పోర్టల్లో పలు మార్పులు అయితే చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితమే కొన్ని మాడ్యూల్స్ను అందుబాటులోకి అయితే తీసుకురాగా తాజాగా మరికొన్ని మాడ్యూల్స్ను తీసుకువచ్చింది. భూ లావాదేవీలకు సంబంధించిన సాంకేతికంగా ఎదురవుతున్నటువంటి సమస్యలను అధిగమించేందుకు కొత్త మాడ్యూల్స్ను అవసరమవుతాయని గుర్తించినటువంటి తెలంగాణ సర్కారు ఈ మేరకు వాటిని అందుబాటులోకి అయితే తీసుకువచ్చింది. అయితే ధరణిలో నెలకొన్నటువంటి భూ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే చేపడుతున్న చర్యలో భాగంగానే ఇది. అయితే ఇప్పటికే పలు మాడ్యూల్స్ను చేర్చగా వాటిని అదనంగా ఇప్పుడు మరో 8 కొత్త ఆప్షన్లను కూడా ప్రభుత్వం అయితే జోడించింది. ఆయా ఆప్షన్లతో జిల్లాల్లో ఉన్నటువంటి ఆయా లావాదేవీలకు సమస్యలకు పరిష్కారం అయితే లభించడం ఉంది. దీనికి సంబంధించి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లకు సూచనలు కూడా జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి కొత్త మాడ్యూల్స్ గురించి అయితే మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. మొదటిదండి, భూమి రిజిస్ట్రేషన్ సమయంలో దాని విస్తీర్ణం మార్కెట్ విలువను తెలుసుకుని రిపోర్టర్ను కూడా పొందే అవకాశాన్ని కొత్తగా అయితే కల్పించారు. రెండవది వచ్చేసి భూమి క్రయ విక్రయాల సమయంలో భూమి మార్కెట్ విలువను తెలుసుకునేందుకు వీలు కల్పించారు. మూడవది, గిఫ్ట్ అండ్ సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లో ఒకరికే కాకుండా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా విక్రయించేలా అవకాశాన్ని కూడా తీసుకువచ్చారు. అదేవిధంగా నాలుగవది వచ్చేసి మనకు ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లోని వారు బ్యాంకుల్లో మార్టుగేజీలకు కుల ధృవీకరణ పత్రం జత చేయాలని నిబంధన కూడా ఉంది. దీనికి సంబంధించి మినహాయింపు కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఐదవది, పేరు లింగం మార్పు, అదేవిధంగా ఆధారు కులం ఇలాంటి కేటగిరీలకు మార్పులు చేర్పులకు సంబంధించి TM 33 మాడ్యూల్స్లో నుండి మినహాయింపు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆరోది వచ్చేసి పట్టా భూముల పత్రాల్లో అసైన్డ్ అని నమోదైనట్లయితే భూమి రకం, భూమి వర్గీకరణ, భూమి సాగుకు సంబంధించినటువంటి TM 33 మాడ్యూల్స్ కింద పరిష్కారం అయితే చూపనున్నారు. ఇందులో అసైన్డ్ భూములకు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 7, సీసీఎల్ఏ కలెక్టర్ లాగిన్లలో గ్రామ పహానీ రికార్డులను అందుబాటులోకి అయితే తీసుకైతే వచ్చారు. అదేవిధంగా పట్టా పాస్ పుస్తకాల్లో 8వది, మనకు పట్టా పాస్ పుస్తకాల్లో నమోదైనటువంటి వివరాలు సరిచేయడానికి వచ్చినటువంటి దరఖాస్తుల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని తిరస్కరించకుండా అవకాశం కల్పించడానికి ఆయా జాబితాకు కలెక్టర్లు అందుబాటులోకి అయితే రానున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమాచారం అయితే మనకు ధరణి పోర్టల్ అయితే ఉందండి.